Welcome to Wisdom Channel. Please like, share, subscribe my channel. మా ఛానల్ చూస్తూ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ప్రక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. కేజీబీవి కస్తూరిబా గాంధీ బాలిక విద్యాలయంలో ట్రాన్స్ఫర్ షెడ్యూల్ అనేది అందరికి తెలిసిన విషయమే. చాలా వివిధ కారణాల వల్ల, టెక్నికల్ ప్రాబ్లం వల్ల ఈ ట్రాన్స్ఫర్ల బదిలీ అనేది కొంతకాలం పోస్ట్ పోన్ చేయడం జరిగింది అన్అఫీషియల్గా. సో ఇప్పుడు తిరిగి రీషెడ్యూల్ ఇవ్వడం జరిగింది. ఆ షెడ్యూల్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మనం డిఓ ఆఫీస్లో మీడియం అనేది కన్ఫర్మేషన్ అనేది 25-26 తేదీ లోపల వాళ్ళు కన్ఫర్మ్ చేయవలసి ఉంటుంది. ఇది ఏంటంటే, కొన్ని కస్తూరిబా స్కూల్స్, కేజీబీ పాఠశాలలు అనేటువంటివి కొన్ని తెలుగు మీడియం ఉండి తర్వాత అప్గ్రేడ్ అవుతూ కన్వర్షన్ అవుతూ ఇంగ్లీష్ మీడియం కన్వర్ట్ అయ్యి కొత్త కేజీబీవి, కొత్త మండలాలు ఏవైతే కేజీబీవీలు వచ్చాయో అందులో ప్యూర్ ఇంగ్లీష్ మీడియం అనేది నడపబడుతున్నది. సో ఇప్పుడు ఆ మీడియం అనేది దేనిలో పరిగణించాలి అనే దానిపైన క్లారిటీ ఇవ్వవలసిందిగా లేదా అప్రూవ్ చేయవలసిందిగా డిఓలను కోరడం జరిగింది. అది 25 లేదా 26. పాత కేజీబీలు అన్నీ కూడా, పాత కేజీబీవీలు అంటే తెలంగాణ రాకముందు ఉన్నటువంటి, కొత్త మండలాలు ఏర్పడకముందు ఉన్నటువంటి కేజీబీవీలు అన్నీ కూడా రెండు మీడియంగా నడపబడతాయి. అదేవిధంగా కొత్త మండలాలు ఏవైతే వచ్చాయో అవన్నింటి కూడా మొత్తం ప్యూర్ ఇంగ్లీష్ మీడియంగా పరిగణించబడతాయి. అయితే ఇందులో ట్రాన్స్ఫర్ షెడ్యూల్లో ప్రాబ్లం ఎక్కడ అంటే, ఎవరైతే ప్యూర్ కేజీ ఇంగ్లీష్ మీడియం ఉన్నారో వాళ్ళు మాత్రమే ఇంగ్లీష్ మీడియంకు ట్రాన్స్ఫర్ అవుతారు. ఎవరైతే బోత్ తెలుగు అండ్ ఇంగ్లీష్ ఉన్నారో వాళ్ళు దానిలోకి మాత్రమే ట్రాన్స్ఫర్ అవుతారనమాట. పబ్లికేషన్ ఆఫ్ ఫైనల్ లిస్ట్ విత్ ఎంటైర్డ్ పాయింట్స్ అండ్ ప్రిఫరెన్షియల్ కేటగిరీ డీటెయిల్స్ విత్ రెస్పెక్ట్ ఆఫ్ క్యాండిడేట్ విత్ ఇన్ ద డిస్ట్రిక్ట్ అండ్ ఇంటర్ డిస్ట్రిక్ట్ వెల్లింగ్. 26 నాడు మనకు సాయంత్రం లోపల, అండ్ మేబీ నైట్ కావచ్చు, ఈరోజు సాయంత్రం లోపల దాన్ని ఓకే చేస్తారు. తర్వాత ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ బై ద విల్లింగ్ క్యాండిడేట్స్ విత్ ఇన్ ద డిస్ట్రిక్ట్ విల్లింగ్. విత్ ఇన్ డిస్ట్రిక్ట్ ఎవరైతే ఉన్నారో వెబ్ ఆప్షన్స్ అనేది 24 జరుగుతుంది. వెబ్ అలాట్మెంట్ ఫర్ షిఫ్టింగ్ ద క్యాండిడేట్స్ విత్ ఇన్ ద డిస్ట్రిక్ట్ విల్లింగ్ కేసెస్ 28 నాడు జరిగిపోతుంది. విత్ ఇన్ ద డిస్ట్రిక్ట్ అనేది వెబ్ అలాట్మెంట్ అనేది. టర్మినేషన్ ఆఫ్ ద కాంట్రాక్ట్ ఎట్ ఓల్డ్ ప్లేసెస్ అండ్ ఫ్రెష్ కాంట్రాక్టువల్ సర్వీస్ ఎట్ న్యూ ప్లేస్ బై ద క్యాండిడేట్స్ యాజ్ పర్ వెబ్ అలాట్మెంట్ బై రిపోర్టింగ్ టు ద డిఓ కన్సర్న్డ్. 29 నాడు కొత్త ప్లేస్లో అలాట్ చేయవలసిందిగా కోరుతున్నారు. వాళ్ళ కాంట్రాక్ట్ పాత స్కూల్లో ఉన్నటువంటి, పాత జిల్లాలో ఉన్నటువంటి కాంట్రాక్ట్ బేస్ అనేది ఆగిపోతుంది. కొత్త జిల్లాలో, కొత్త ప్లేస్లలో, కొత్త మండలంలో మీ ఆ డిఓ ఆధ్వర్యంలో మీరు డిఓ కన్సర్న్లో మీరు జాయిన్ కావాల్సి ఉంటుందని ఈ ప్రొసీడింగ్ చెప్పడం జరిగినది. సో మరిన్ని అప్డేట్ కోసం మా ఛానల్ని చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.